క్లాస్ మీరు బయటికి రావడానికి కారణం ఏంటి? బయటికి రావడానికి ఇంత ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం రావడానికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యమకారులు ఏం ఆశతో ఉన్నారు? ఇంత కష్టకాలం లోపల కూడా పార్టీ నిలబెట్టుకున్న తర్వాత ఈ దఫానన్నా మనందరం స్వతంత్రంగా నిలబడతాము మన కాళ్ళ మీద మనం అని అనుకున్నాం. ఒక రాజకీయ స్పేస్ కోసం వెతుకుతున్నాం కదా. సడన్గా ఎప్పుడైతే ఢిల్లీ నుంచి ప్రకటన వచ్చిందో కేసీఆర్ యాటిట్యూడ్లో భయంకరమైన మార్పు వచ్చింది. నేను దళితుడు ముఖ్యమంత్రి కావాలి, ఇవన్నీ వదిలేసి తాను స్వయానా ముఖ్యమంత్రి కావాలి, తన కుటుంబమే ఆధిపత్యంలో ఉండాలి, దానికోసం గెలిచే గుర్రాలంటే ఉద్యమకారులు కాదు, కొంత ఆర్థికంగా ఉండి తెలంగాణతో సంబంధం లేని వాళ్ళని ముందర పెట్టుకోవాలంటే దానికి వచ్చి మొట్టమొదటిసారిగా వారు తెలంగాణ రాష్ట్రంతో ఈరోజు నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోద్ది అన్నారు. ఫక్తు రాజకీయ పార్టీ అనే ఎంత ఆ షార్ప్ వర్డ్కున్నటువంటి పదం ఏమిటో మాకు అప్పటికి ఒక అంచనాకు అప్పుడే వస్తున్నాము. వచ్చే లేకపోతే తల తెగిపోయేంత నష్టాలు జరిగిపోయినాయి మీ అందరూ తెలుసు. ఇమీడియట్గా కొండా సురేఖ ఆఫీస్కి రావడం, ఆమె కండువా కప్పడం, మురళీకి కండువా కప్పడం, వాళ్ళ పాత్ర ఏమిటో తెలంగాణ ఉద్యమంలో మీ అందరూ తెలుసు. వారు ఇచ్చినటువంటి బిరుదులు కేసీఆర్కు, హరీష్ రావుకు, కోదండరామ్కి ఏమిటో మీకు తెలుసు. అదేవిధంగా మహేందర్ రెడ్డి తాండూరులో వికారాబాద్లో జేఏసీ నేతలు బజార్లో కర్రలతో కొట్టించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అడుగులు చకచక పడిపోయినాయి అంతే. కడియం శ్రీహరి కడియం శ్రీహరి దాని ముందే వచ్చారు. వీళ్ళందరి యొక్క స్పేస్ ఎప్పుడైతే పెరిగిందో మేము చాలా స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చింది. డైరెక్ట్గా అడిగినాం ఎక్కడికి పోతున్నాం మనం ఈ పొలిటికల్ పార్టీ అన్నాం. ఇవాళ మనం ఈ దఫా అధికారం రావాలి కాబట్టి అన్నారు. అన్నప్పుడు నేను ఒక మాట అన్నాను, బహుశా ఈ క్రైసిస్కు సెంటర్ పాయింట్ ఏంటంటే బోధనలో ఒక సభ జరిగింది. బోధన సభలో ఆయన చాలా సాధారణంగా ఎప్పుడు మాట్లాడే మాట ఒకటి అంటాడు, మనం గాడిదలకు గడ్డేసి బర్రెలకు పాలు పిస్తే పాలు వస్తాయా అన్నాడు. మీ అందరికీ తెలుసు యుద్ధము కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే కుదురుతుందా అన్నాడు. బోధనలో ఇదే అంశాన్ని లేవనెత్తదో తెలంగాణ నెటిజన్స్ ఫారం ఉంది కదా, వాళ్ళు కరపత్రం పంచినటువంటి మిత్రులు నాకు ఆత్మీయులు. వాళ్ళు దాంట్లో మీరు వాళ్ళు చేస్తున్న పని ఏదైతుందో, మీరు ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో వీళ్ళు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వాళ్ళు. మరి నిజంగానే ఈ గాడిదలు మీరు మోస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, వీళ్ళని మీరు మోసి తెలంగాణకి ఏమిస్తారని చెప్పి ఒక ప్రశ్న అన్నారు. ఇదే మాట నేను కూడా స్పష్టంగా అంత అడిగిన, మీరు పోతున్న ప్రయాణం ఇవాళ మీరు చెప్పినటువంటి మాటకు భిన్నం కదా. బంగారు తెలంగాణ ఎట్లా వస్తుంది తెలంగాణ ద్రోహిని ముందులో పెట్టుకొని మీకు తెలియదు సుధాకర్ అన్న అన్నారు. పవర్ జోన్లోకి పోతున్నాము, ఈ సమయంలో ఇట్లాంటి అంశాలు చర్చించడం అనవసరం అన్నారు. చాలాసార్లు చర్చించి ఘర్షణ పడ్డ తర్వాతనే అనివార్యం అనుకున్నాం ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద కొనసాగడం అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని మర్చిపోవడం అవుతుంది. ఖచ్చితంగా స్వతంత్రంగా వెళ్ళాలనుకున్నాం. నా జీవితంలో ఒక వైఫల్యం అనాలా లేకపోతే సమయానికి స్పందించడంలో పుట్టినటువంటి జాప్యం అనాలా కానీ నాలాంటి వాళ్ళందరినీ చాలామందిని ఒక దగ్గరగా ఒక శక్తిగా చేకూర్చుకొని ఎలక్షన్ పోగలిగే కెపాసిటీని కూడా తీసుకుంటే బహుశా తెలంగాణ రాజకీయాలు వేరే తిరిగి ఉండేది. మీకు సీటు రాలేదనేటువంటి కారణంతోనే మీరు నా ఒక్కందే సమస్య కాదు కదా, అది కూడా వాస్తవమే కదా. నేను ఒకటే మాట్లాడలేదు మిమ్మల్ని, నేను నాకు మొట్టమొదటిసారి సీటు రాకపోవడం వాళ్ళ కొత్త ఏం కాదు, చాలా స్పష్టంగా చెప్పాలి. నేను 2003లో వచ్చాను, నేను 2003లో వచ్చిన, 2004లో ఎన్నికలు వచ్చినాయి. కాంగ్రెస్తో పొత్తు, కాంగ్రెస్తో పొత్తు, తర్వాత మహాకూటమితో పొత్తు, దాని ముందు బై ఎలక్షన్స్లో అనేక రకమైనటువంటి అప్స్ అండ్ డౌన్స్. 2014 నిజంగానే మేము సీట్ల కోసం ఏంటంటే ఎప్పుడు అడగవలసి ఉండే, ఎందుకంటే మేము చేసిన చాకరికి మా ముందర చాలామందికి అవకాశాలు వచ్చినాయి. కానీ 2014 తర్వాత కూడా నువ్వు స్పేస్ ఇవ్వడానికి అవకాశం లేనప్పుడు స్పష్టంగా ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా నాదే. నిజానికి నేను తీసుకున్న ఆప్షన్ కూడా ఎంత చిన్నదంటే, నేను నకరికల్లో నాకు ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. నేను 1991లో నకరికల్కి వెళ్ళిన హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి. నేను క్రైసిస్ టైం లోపల పార్టీకి ఎవరు బాధ్యత తీసుకుంటారంటే మనుషులు కూడా లేనప్పుడు, మీకు ఇంతమంది చెప్పినాను సింగిల్ డిజిట్ పరిమితమైనాడు, ఎవరు తీసుకుంటారు బీ ఫామ్ రేపు భవిష్యత్తులో అంటే మనుషులు కూడా లేరు. ఆ టైం లోపల సూర్యాపేట మిగతా అనేక ప్రాంతాలకు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అందరిని పంచి పార్టీకి గెలవగలిగే అవకాశం వచ్చి కాలం మీద నిలబడినాడు. తప్పకుండా ఎక్కడ అవకాశం వచ్చి నేను తీసుకుంటా.
టెంపరీగా నేను ఇక్కడే ఉన్నా కాబట్టి ఇది ఎస్సీ రిజర్వ్ లోపల నేను కులాంతర వివాహం చేసుకున్నా. నా భార్య మాదిగ సబ్ కాస్ట్, తాను ఎడ్యుకేటెడ్, ఒక అసిస్టెంట్ ఆఫీసర్ టీచర్ హోదాలో ఉందా, స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తామని ఉద్యమంలో టీచర్స్ ఉద్యమంలో పనిచేసి అవకాశం వస్తే తనకన్నా అవకాశం ఇవ్వండి, నేను పార్టీకి పనిచేస్తానని. నేను పెద్ద కోరికలేమి, కాంపిటేటివ్ ప్లేస్లో నాకు సూర్యాపేట కావాలి, భువనగిరి కావాలి, లేకపోతే ఆలేరు కావాలని అడగలే, లేకపోతే ఎంపీ కూడా అడగలే. ఇచ్చినప్పుడు తీసుకోవడం వేరే సంగతి, కానీ అట్లీస్ట్ దీనికన్నా నేను పరిమితం అవుతానని చెప్పి నేను కామ్గా ఉన్నా. నా పని చేసిన మీ అందరికీ తెలుసు పని విధానంలో, బహుశా ఈ రాష్ట్ర ఉద్యమంలో ఎవడు తెగిడ్చి పోరాడిన రీతిలో కూడా పోరాడినాం, చరిత్రను సృష్టించినాం, నిర్బంధానికి గురైనాం, జైళ్ళకు పోయినాం, పీడియాక్ట్లు పెట్టిండు, రిలీజ్ అయినాం, అన్నీ నడిచిపోయినాం. అన్నీ అయ్యి చివరకు ఓ 14 ఏళ్ళ ఉద్యమం తర్వాత ఇవాళ ఎలక్షన్కి వచ్చేసరికి నా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ లోపల కూడా కుట్రపూరితంగా ఒకరిని తీసుకొచ్చి పెట్టి మీకు భవిష్యత్తు రాజకీయాలు ముందు ముందు ఉంటుందని చెప్పినాడు. స్పందించడం, ఎదురు తిరగడం మనిషి లక్షణమా ఉద్యమకార లక్షణమా కాదా, రాజకీయ నాయకుడి లక్షణం తర్వాత మాట్లాడదు. అంటే రాజకీయాల్లో కొంత సంయమనం కూడా అవసరం అండి. అంటే ఇప్పుడు మీ బోటి ఉద్యమకారులు చాలామంది కూడా ఇవాళ ప్రకాష్ గారికి ఒక పదవి ఇచ్చారు, చాలామందికి ఆయన పదవులు ఇచ్చారు కదా, అంటే మీరు కొంత వేచి ఉంటే కనుక మీకు. నేను మీకు ఒక్క మాట నేను చెప్తా, ప్రకాష్ గారు మిగతా వాళ్ళ పరిస్థితి వేరు. నేను ఒక కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ని, నేను ఒక కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ని. నా తరఫున ఉద్యమం చేసి పోరాడినటువంటి వాళ్ళు 100 మంది జైళ్ళకు వెళ్ళిండ్రు, 100 మంది నాతో పాటు నష్టపోయినారు. నేను వాళ్ళందరికీ జవాబుదారిగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. కంఫర్టబుల్గా తెలంగాణ ఉద్యమంలో సేల్ చేసిన వాళ్లకు మాకు సంబంధం లేదు, ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఆ స్ట్రగుల్, ఆ రప్చర్ ఎంత ఉండదో మీకు తెలుసు. పనిచేసిన వాడు ఏమంటాడు, ఎవరి కోసం చేసినామన్నా ఈ ఉద్యమం, మనం నిలబడకపోతే ఎవరు నిలబడాలి, మనకి ఎవరు రిప్రజెంటేషన్ కావాలి. నిజానికి మీకు ఇక్కడ స్పష్టంగా కూడా అనిపించవచ్చు, మరి నిజంగా మీరు బయటకు వెళ్తే మీరే గెలవాలి కదా సార్ అనవచ్చు. మాట ఒక్క నిమిషం అనుకుందాం, ఉద్యమ కాలంలో నేను చేసిన కంట్రిబ్యూషన్ని ప్రజలు అద్భుతంగా అప్రిషియేట్ చేశారు. నాకు సుమారుగా 39 నుంచి 40 వేల మధ్య ఓట్లు వచ్చింది. నా భార్యకు భారతీయ జనతా పార్టీ బీఫామ్ ఇచ్చింది. పార్లమెంట్లో ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డి గారికి 35 వేల ఓట్లు వచ్చినాయి. ఈవెన్ టుడే యు నో వెరీ వెల్ నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభావం కానీ సంఖ్య కానీ చాలా నామమాత్రం. నేను చెప్పిన రప్చర్ అయినటువంటి కార్యకర్తల యొక్క మనోభావాల మేరకే మనం ఏదో ఒక పార్టీది, బలమైనటువంటి పార్టీది, బయట గుర్తింపు ఉన్న పార్టీ తీసుకున్నానన్నా కనీసం ఎవరు ఇవ్వలేదంటే కూడా మనకు అవమానం అవుతుంది. ఇంత ఉద్యమం చేసినప్పుడే తీసుకుని వచ్చినాం. 35 వేల ఓట్లు వేశారంటే మొదట పోగానే కొంత మేమందరం కూడా, అంటే ఎలక్షనీరింగ్లో ఉండేటువంటి ఇంకా వర్క్లో ఆ హోల్డ్ రాకపోవడం వల్ల ఓటింగ్ క్రాస్ ఓటింగ్ అయిపోయింది, పార్లమెంట్లో పడిపోయింది. సుమారుగా ఆ ఓటింగ్ కూడా కలిపి ఉంటే మేము 70 వేల ఓట్ల దగ్గర ఉండేవాళ్ళం. ఇవాళ 100% అక్కడికి కలిసి మనమే గెలిచేవాళ్ళం. అంటే ప్రజలు మా యొక్క పోరాటాన్ని, అంకితభావాన్ని గుర్తించారు. అందుకోసం నైతికంగా మేమే గెలిచినాం, కేసీఆర్ కాదు. సరే కారణాలు టెక్నికల్గా 2 వేల ఓట్లతోటి గెలవచ్చు, అది వేరే సార్.